దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 18వ కీర్తన 6వ వచనం. శ్రమలో నీవు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన తన ఆలయములో ఆలకించి నీ ప్రార్థన అంగీకరించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఆయన ఆలకించబోతున్నాడు. ఆయనకు ఒక పేరు ఉంది, ప్రార్థనలు ఆలకించువాడా అని. ఆయన ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆలకించడమే కాదు, ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఆయన తన ఆలయంలో నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు అని చెప్తున్నాడు. ప్రార్థనలు అంగీకరించే దేవుడు మన దేవుడు. ఆయన యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మన ప్రార్థనలు ఆయన ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు. అలా ఆలకించి అంగీకరించాలి అంటే మనం ఎలా ఉండి ప్రార్థన చేయాలి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ దావీదు అంటాడు నా ప్రార్థన నేను శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయనకు మొర్ర పెడితే ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. కారణం ఏంటంటే 19వ వచనంలో చెప్తున్నాడు, నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈయన దేవునికి ఇష్టుడు అంట. ఈయన దేవునికి ఇష్టుడు కాబట్టి దేవుడు ఈయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. దావీదు దేవునికి ఇష్టుడుగా ఉండటానికి కారణం ఏంటో మీకు చెప్తాను. ఈ దానియేలు రోజుకి 7 సార్లు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 119వ కీర్తనలో 164వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. రోజుకి 7 సార్లు మోకరించి దేవుణ్ణి స్తుతించటం అంటే అది ప్రతిరోజు చేయటం అంటే అది చిన్న విషయం కాదు. అలా శ్రద్ధగా దేవుని సన్నిధిలో చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇష్టపడుతున్నాడు దావీదుని. 2వది, రోజుకి 3 సార్లు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో 55వ కీర్తనలో 17వ వచనంలో ఆ మాట మనం చూడొచ్చు. ప్రతిరోజు రోజుకి 3 సార్లు అతడు ప్రార్థన చేస్తున్నాడు. అలా అతడు రోజుకి 3 సార్లు ప్రార్థించబట్టి దేవునికి నచ్చాడు. ప్రతిరోజు చేస్తున్నాడు ఆ విధంగా. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం చదవటం అంటే ఆయనకి చాలా ఇష్టం. 119వ కీర్తనలో 148వ వచనంలో అంటాడు, నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానం చేయటానికి నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుంటాను. అంటే తెల్లారకముందే లేచిపోతున్నాడు. దేనికోసం అంటే వాక్యం చదవటం కోసం. వాక్యం కోసం, ఆ వాక్యం మీద ఎంత ఇష్టం చూడండి. అంతమాత్రమే కాదు, గుడికి వెళ్ళాలి అని ఎవరైనా మేము వెళుతున్నాం వస్తారా అని అంటే చాలు, ఎంతో ఆనందంగా వెళ్ళిపోయేవాడు సంతోషంగా. 122వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, ఎంతో ఆనందంగా గుడికి వెళ్ళటం అంటే తనకెంతో సంతోషం, వాక్యం చదవటం అంటే ఎంతో సంతోషం, స్తుతి చేయటం అంటే ఎంతో సంతోషం, ప్రార్థన చేయటం అంటే ఎంతో సంతోషం. ఇలా దేవునికి ఇష్టమైన పనులంటే తనకెంతో ఇష్టం. అందుకే అతడు దేవునికి ఇష్టుడయ్యాడు. అపొస్తలుల కార్యములో 13వ అధ్యాయంలో 22వ వచనంలో దావీదును గురించి దేవుడు మాట్లాడుతూ, నేను ఒక వ్యక్తిని కనుగొన్నా, అతడు యెష్షయి కుమారుడు దావీదు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నేనేం ఉద్దేశిస్తానో అవన్నీ నెరవేర్చేవాడు అని దావీదును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజున దేవునికి మీ గురించి అదే ఉద్దేశం. మనం కూడా అలా ప్రతిరోజు దేవుణ్ణి ఇన్నిసార్లు స్తుతించాలని, ఇన్నిసార్లు ప్రార్థించాలని, ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలని, సన్నిధికి ఆసక్తిగా పరుగులు తీసుకొని సన్నిధికి వచ్చి గుడికి వచ్చేవాళ్ళగా మనం ఉండాలని, అది దేవుని ఆశ. ఆయన ఆశించి ఆయన ఇష్టపడేదాన్ని మనం ఇష్టపడి చేస్తే మనల్ని కూడా దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడితే మన ప్రతి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. మన ప్రార్థనలు అంగీకరించడం మాత్రమే కాదు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు ఆయన. ఇంకా ఈయన అంటాడు, నా ప్రార్థనలు దేవుడు ఆలకించి అంగీకరించడానికి 2వ కారణం ఆయన 20వ వచనంలో అంటాడు, నా నీతిని బట్టి
యెహోవా నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. నేను నీతిని తప్పకుండా ఉన్నాను, నేను నా నీతిని చూస్తున్నాడు ఆయన. ప్రియ దైవ జనాంగమా, నీతిగా ఉన్న వారి మీద ఆయన కనుదృష్టి పడుతుంది. 34వ కీర్తనలో 15వ వచనంలో మనం చూస్తే ఆయన నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి నిలిపేవాడు, వారి వైపు చెవియు ఒగ్గి ఆయన ఆలకించేవాడు. నీతిమంతులుగా ఉంటే ఎంత ఇష్టమో చూడండి దేవునికి, వారి ప్రార్థనలు చెవియొగ్గి ఆలకిస్తాడంట, వారి మీదే ఆయన కనుదృష్టి నిలుపుతాడంట. అంత మాత్రమే కాదు 17వ వచనంలో అంటాడు, నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపిస్తాడు, వారి కష్టాలన్నిటి నుండి విడిపిస్తాడు. నిజంగా నీతిమంతునిగా ఉంటే దేవునికి ఇష్టం. అందుకే ఆయనకిష్టమైనట్లుగా ఈయన బ్రతుకుతున్నాడు, ఆయనకిష్టునిగా జీవిస్తున్నాడు, నీతిమంతునిగా జీవిస్తున్నాడు. అందుకే ఈయన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. ఈ రోజు నుండి మనందరి ప్రార్థనలు కూడా మన ప్రభు ఆలకించి అంగీకరించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. దయచేసి వారి ప్రార్థనలు ఆలకించి, వారి ప్రార్థనలు అంగీకరించి, వారున్న ఈ కష్టాల నుండి వారిని విడుదలపరిచి మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.